ఎందుకంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి నేను మిమ్మల్ని దర్శించడానికి వచ్చేటప్పుడు మీలో ఒకవేళ పాపము ఉన్నట్లయితే ఆ పాపమును బట్టి మీరు నా ఉగ్రతకి గురవాల్సి వస్తుంది గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకోండి అని దేవుడు ముందుగానే వారికి ఆజ్ఞాపించాడు లేదా హెచ్చరికను ఇచ్చాడు ఇక్కడ కూడా అదే పరిస్థితిని దేవుడు వారికి తెలియజేస్తా ఉన్నాడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు ఇప్పటివరకు ఎవర్నైతే మీరు దేవుడిగా భావించారో ఎవర్నైతే నా స్థానంలో కూర్చోబెట్టారో అక్కడి నుండి వారిని తొలగించాలి ఆ పాపము పరిహరించబడాలి అప్పుడు నేను మీ మధ్యలో జోక్యం చేసుకుంటాను అని దేవుడు గిద్యోనికి తెలియజేశాడు ఈ రోజు మన జీవితంలో కూడా ఏదైనా ఒక సమస్య నుండి మనం బయటికి రావడానికి మనం చేసే ప్రయత్నాలలో ప్రార్థన కూడా ఒకటి చాలా విషయాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఎన్ని ప్రార్థనలకు మనం సమాధానమును పొందుకున్నాము అని మనం ఆలోచన చేస్తే అవి చాలా తక్కువగా కనబడతాయి ఎందుకు దేవుడు ఈ ప్రార్థన ఆలకించినప్పుడు మిగతా అన్నిటికి ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు ఎందుకు మిగతా సంఘటనల గురించి దేవుడు మనతో మాట్లాడట్లేదు అని మనం ఒకవేళ ప్రశ్న వేసుకుంటే కొన్నిసార్లు దేవుడు ఆ కార్యమును ఆలస్యము చేయడానికి లేదా అది మనకు అవసరము కానిదో అయ్యున్నప్పుడు ఆ విషయములో దేవుడు నిర్లక్ష్యంగా లేదా దాన్ని పక్కన పెట్టేసిన పరిస్థితులు ఉండొచ్చేమో గాని చాలా సమస్యల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే మనం చూస్తా ఉన్నాం మరి ఎందుకు దేవుడు జోక్యం చేసుకోవట్లేదు ఎందుకు ఆయన బాధ్యతల విషయంలో లేదా ఆయన పనుల విషయంలో కూడా దేవుడు కార్యమును ఆరంభించట్లేదు అని మనం ప్రశ్నించుకుంటే ఒకే ఒక వాక్యము మనల్ని బాగా హెచ్చరిస్తుంది ఏంటంటే మీకు సహాయము చేయకుండా నా హస్తమేమీ కురచకాలేదు మీ ప్రార్థనలను విననేరకుండానట్లు నా చెవులు కూడా మందగిల్లలేదు మరి సమస్య ఏంటి మీ పాపములే మీకును నాకును మధ్య అడ్డుగోడగా నిలబడుతున్నాయి అంటే దేవుడు మన మధ్యలో ఏదైనా కార్యమును ఆరంభించాలి అని అంటే మొదట మనలో ఉన్నటువంటి పాపమంతా తొలగించబడాలి దేవునికి బదులుగా వేటికి మనం ప్రాముఖ్యతనిచ్చామో వేటికి ఘనతను చెల్లిస్తున్నామో వేటి మీద ఆధారపడుతున్నామో అవన్నీ మొదట ఆ స్థానంలో నుండి తీయబడి దేవునికి ఇవ్వవలసిన స్థానమును తిరిగి మరలా దేవునికి ఇవ్వాలి ఆలోచన చేయండి మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు లేదా ప్రార్థన కొరకు మనం సిద్ధపడేటప్పుడు మొదటగా వెళ్ళగానే మనము సమస్య యొక్క తీవ్రతను బట్టి దేవుని దగ్గర రోదిస్తూ ఉంటాం దేవా నా సమస్య ఎంతగా ఉంది లేదా ఇన్ని అవమానాలు నేను భరిస్తున్నాను ఇన్ని ఇబ్బందులను నేను ఎదుర్కొంటున్నాను నాకు సహాయం చేయి ప్రభువా అని వెళ్ళడం వెళ్ళడం తోటే మన సమస్యను దేవుని దగ్గర పెట్టేస్తాం ఎందుకు ఆ సమస్య యొక్క తీవ్రత అంత హెచ్చుగా ఉంది మన జీవితంలో అసలు మనం ప్రార్థనకు అడుగులేసిందే దాని గురించి అందుకు వెళ్ళగానే సమస్యను అక్కడ పెట్టేస్తాం కానీ దానికంటే మునుపు మన జీవితాన్ని సరిదిద్దుకోవాలని కానీ నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరునట్లుగా నా పాపములను అడ్డుగోడ కూల్చివేయబడాలని కానీ లేదా నా అంతరంగమును నేను సిద్ధపరుచుకుని దేవుని స్వరాన్ని వినడానికి ఆతృతతో ఎదురు చూడాలని కానీ ఆలోచన మనకు ఉండదు చాలాసార్లు అదే పొరపాటు మనం చేస్తూ ఉంటాం ఏముందని ప్రార్థనే కదా చేయొచ్చు కదా తప్పేముంది అడుగుడే మీకు ఇవ్వబడను అన్నాడు కదా ఆయన అందుకే వెళ్ళి అడుగుతున్నాను అడగమన్నాడు దేవుడు కానీ అడగడానికి మునుపు దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి మన జీవితాలు యోగ్యమైనవిగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి యేసుక్రీస్తు భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో ఒక సుంకరి ఒక పరిసయుడు ఇద్దరు వెళ్ళి దేవుని